దుష్టుడా, పాపి, నీవు చేసిన అపరాధాలకు దారుణ మరణమే తగిన దండన. లేదు, బాహుబలిని ఎవరు అంతం చేయలేరు, ఎవరు అంతం చేయలేరు. దంతకుడు బాహుబలి. అందరికి నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. ఆయుధంతో హింసిస్తోంది కూడా. ఈ బాధని నేను భరించలేకపోతున్నాను. కష్ట కష్టాలకి ఇది ఆరంభం మాత్రమే దంతకా. నుదుటి నుండి నా దంతాన్ని విరగ్గొడతావా? ఇంతేనా నీ అనుచరుడి దంతకుడి శక్తి? ఇంత మాత్రమేనా? ఈ కొమ్ము దంతకుడిని చూసేనా నువ్వింతగా మిడిసిపడుతున్నది? బాధపడ్డం కాదు, తనపై ఎదురు దాడి చేయి. ఒక స్త్రీ చేతిలో ఓడిపోకూడదు దంతక, ఎప్పటికీ. నేను ఈ స్త్రీని ఓడించడమే కాదు, తనని అంతం చేస్తాను, అంతం చేస్తాను. దుష్టాత్మురాలు మా దంతకుణ్ణి అంతం చేసింది. మీరేమి ఆలోచించకండి అసుర సామ్రాట్, నేను ఈ స్త్రీ చేసిన నేరానికి తగిన శిక్షను విధిస్తాను. తనని ఇంకా ప్రాణాలతో వదిలిపెట్టే సమస్య లేదు. మా మిత్రుడు దండకుడిని అంతం చేసి ఎక్కడికి పారిపోయా? ధైర్యం ఉంటే ముందుకురా. నన్ను చూస్తేనే గుండెలో దడ పుట్టిందా? ముందుకు వచ్చే ధైర్యం చాలట్లేదా? ఏమైపోయావు? నిన్నే, నీ కారణంగానే ఇంత దారుణం జరిగింది. నీకు మా అసుర సామ్రాట్టును వధించేంత శక్తి ఉందా? నిన్నిక ప్రాణాలతో వదిలిపెట్టను. నువ్వే ఆ కపాల మాలధారిని రప్పించావు, అందుకు తగిన శిక్ష అనుభవించడానికి సిద్ధంగా ఉండు. దేవి, తన బారి నుండి నిన్నెవరూ రక్షించలేరు. ఇప్పుడు నువ్వు తప్పించుకోలేవు, నీ మరణం తథ్యం. ఎందుకంటే నీ మృత్యు రూపంలో బాహుబలుడు నీ ముందుకు వస్తున్నాడు. కాసుకో, తను నిన్ను ఓడించి నీ ప్రాణాలను తీస్తే గాని శాంతించే ప్రశ్నే లేదు, ప్రశ్నే లేదు. ఈ రాక్షసుడు అరివీర భయంకరుడిలా ఉన్నాడు. అవును సూర్యదేవ, నాకు అదే భయంగా ఉంది. కానీ మాతకి భయం ఉండదు. ఈ అసురులకు తెలియదు ఈ పరిస్థితుల వల్ల ఎలాంటి భీకర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వస్తుంది. లేదు,
లేరు ఎవరిక్కడ, కానీ ఎవరు దూసుకొస్తున్నట్టుంది. దంతకుడి అంతానికి ప్రతీకారం తీర్చుకోవటాను, ప్రతీకారం తీర్చుకోవాల్సిందే. ఏమైంది అసురుడా, నీ వేగాన్ని ఎందుకు తగ్గించుకున్నావు? ఏం జరుగుతుంది? ఏమి అర్థం కావట్లేదు. ఇదంతా నా భూత కల్పననేనా? ఇప్పుడు నా చుట్టే తిరిగింది, హఠాత్తుగా మాయమైపోయారు ఎవరో, కానీ ఇప్పుడు ఎవరు లేరే. ఈ స్వరం ఎవరిది? ఎవరి కోసం వెతుకుతున్నావు? ఎవరి భయంకర శ్రీమూర్తి? చూస్తుంటేనే గుండెల్లో దడపడుతోంది. జేమ్, ఎందుకు ఆగిపోయావు? ధైర్యం ఉంటే నాపై దాడి చెయ్యి. బాహుబలి, ఇది సరైన అవకాశం. ఇద్దరిని ఒక్కసారిగా అంతం చేసి చూపించు, ఒక్కసారిగా. ఏమాత్రం వెనుకంజ వేయద్దు. నువ్వింతకంటే శక్తి కలిగిన రాక్షసులను సంహరించిన వాడివి, భక్షించిన వాడివి. ముందుకు వెళ్ళు. బాహుబలి, ఎందుకు ఇంకా ఆలోచిస్తున్నావు? ముందడుగు వెయ్యి. ఆకలి, ఇద్దరితో నాకు తీర్చుకుంటాను. కరకర నమిలి ముంగేస్తాను. ప్రాణాంతకమైన గోళాస్త్రాన్ని బత్తిలా పట్టుకుని ఎలా అడ్డుకుంటుంది ఈ స్త్రీ? అసంభవం. బాహుబలి ఎలా అడ్డుకుంది? ఇదంతా బహుశా తన మాయ కావచ్చు. బాహుబలికి ఏమాత్రం భయం లేదు. తనను వధించి తీరుతాడు, తనను వధించి తీరుతాడు. ఏదైనా నీ గోళాస్త్రం, దేనితోనైనా నన్ను వధించాలనుకుంటున్నది. ఏం, శక్తి అంతా క్షీణించిందా? ఇంతకి ఏం జరిగిందో అర్థమయ్యిందా? చూడు, నీదనుకున్న శక్తి గోళం నా సొంతమయ్యింది. మీరు దేవతలకి చేసింది ఇదే కదా, వారి లోకాన్ని ఇలాగే లాక్కున్నారు కదా. చెప్పు, నీ అస్త్రాన్ని నేను లాక్కున్నాను, ఇప్పుడేమనిపిస్తుందో చెప్పు. ఇదేమిటి బాహుబలి, ఏం చేస్తున్నావు? తాడాడటానికి ఇది సమయం కాదు. నీలోని సర్వశక్తుల్ని ప్రదర్శించాలి ఇప్పుడు. తను గోళాస్త్రాన్ని వదిలిపెట్టని పక్షంలో లాక్కో, లాక్కో నీ అస్త్రాన్ని, లాక్కో. ఓహో, నీకు నీ శక్తి గోళాస్త్రం కావాలా? అయితే ఎందుకు కష్టపడతావు? అక్కడే ఉండు, నేనే నీ దగ్గరికి వస్తాను. తన వేగానికి నేను గుర్తుపట్టలేకపోతున్నాను. అసలు నాకు స్పష్టంగా కనిపించట్లేదు. ఎందుకు, ఎక్కడ ఉంది తను? అన్యాయం. నా గుండెలో చిత్రం అయిపోతున్నా. దారుణం. ఎందుకు ఇంత దారుణం చేస్తున్నావు దేవి? నువ్వు మా బాహుబలిని అంతం చేయలేవు, అంతం చేయలేవు. బాహుబలిని దండిస్తోంది మహాకాళి. ఏ భుజబలాన్ని ప్రయోగించి తను అమాయక అసుర స్త్రీలని, రాక్షసి మణులని మెడలు వంచి భక్షించాడో, ఆ బాహువుల్నే తన భుజాల నుండి పెకిలించి వేస్తోంది మహాకాళి. దుష్టుడా, పాపి, నీవు చేసిన అపరాధాలకు దారుణ మరణమే తగిన దండన. లేదు, బాహుబలిని ఎవరు అంతం చేయలేరు, ఎవరు అంతం చేయలేరు. దంతకుడు, బాహుబలి ఇద్దరు అంతమైపోయారు. మాత,
మాతా కాళీ దంతకుడిని బాహుబలిని అంతం చేశారు కదా. మహాకాళి శక్తిని కల్లారా చూశాడు గనక ఏకాక్షుడికి బుద్ధి వచ్చే ఉంటుంది. తను వెంటనే మాత ముందర మూకరిల్లి కాళికాదేవిని క్షమించమని వేడుకుని ఉంటాడు. తనకి ప్రాణభిక్ష పెట్టమని వేడుకుని ఉంటాడు కదా మాత. లేదు గణేష, ఆ తరువాత ఏకాక్షుడికి చిన్న మత్తాదేవికి అతి భయంకరమైన యుద్ధం ఆరంభమయ్యింది. శక్తివంతురాలి స్త్రీ, మాయావి కూడా, అయినా నేను తనని అంతం చేసి తీరుతాను, అంతం చేసి తీరుతాను. ఏకాక్ష, నువ్వు నీ లోకంలోనే ఉండి స్వర్గలోకాన్ని ఆశించకుండా ఉంటే, దేవతలను తరిమి కొట్టకుండా ఉంటే ఇదంతా జరిగేదే కాదు. సమయం మించిపోలేదు, వెళ్ళు, నీ లోకానికి తిరిగి వెళ్ళు. మీ లోకంలో దేనికి కొరత లేదు. భూలోకంలోని మునులు ఋషులు ఉన్నట్లే స్వర్గలోకంలో దేవతలున్నట్లే అసురులు కూడా వారి లోకంలో ప్రశాంతంగా జీవించే అవకాశముంది. నీకంటే ముందు దారుకుడు కూడా ఇలాంటి తప్పే చేశాడు, కానీ తన భార్య దారుక వల్లనే అతడికి ఒక కొత్త జీవితం ఆరంభమయ్యింది. అదే ఒక స్త్రీకుండే శక్తి. అందువల్ల స్త్రీలపై దౌర్జన్యాలకు పాల్పడవద్దు, మీ లోకానికి తిరిగి వెళ్ళు. ఏకాక్ష, రసాతలంలో ఉంటూ నీ మెదడుని నీ మనసుని కూడా తపస్సులపై లగ్నం చెయ్యి. సో చూసారు కదా గైస్, వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడాలని రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు, అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్, ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్, అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది, సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి, ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్, ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము, లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్, సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టామనైతే చెప్పట్లేదు, మీకేమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో, నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ చేయడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనియండి, సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్, ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గాయస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి, మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గాయస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.